రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజు నాయకులతో మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బలరామకృష్ణ గారు మాట్లాడుతూ జనసేన పార్టీని బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయాలని పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవడమే ధ్యేయంగా మనమందరం కలిసి పని చేయాలని అలాగే ఇప్పుడున్న ఈ దుష్టపాలన అంతమొందించి ప్రజా పాలనకు నాంది పలకాలని అభివృద్ధికి దూరమై అంధకారంలో కొట్టాడుతున్న మన నియోజకవర్గానికి సూర్యుని కాంతి వలె వెలుగులు తీసుకొచ్చి రానున్న ఎన్నికల్లో రాజనగరం నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుదామని తెలియజేశారు. ఎమ్మెల్యే నేనా నువ్వా అది వేరే వాళ్ళ అనేది తర్వాత అది పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. అధికార పార్టీ వాళ్ళు అంతర్గత విభేదాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాజనగరం నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య నేతలు జన సైనికులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు పార్టీకి ఇంకా స్పీడ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడి అలాగే మన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రకరకాలుగా మన మధ్య కొన్ని భేదాభిప్రాయాలు తీసుకొస్తున్నారు. ఆ నాయకుల్ని కూడా కొంతమంది కంకణం కట్టుకుని స్పాయిల్ చేసే పరిస్థితులు కొంచెం ఏర్పడుతున్నాయి. ఎందుకు స్పాయిల్ చేస్తున్నారంటే మనలో మనకి ఏదైనా అంతర్యుద్ధాలు కానీ మొదలైతే వాళ్ళ మీదకి మనం వెళ్ళకుండా వాళ్ళు చేసే తప్పులు మనం చూడకుండా వాళ్ళు చేసేటువంటి అక్రమాలు చూడకుండా వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గ పనులు మనం చూడకుండా ఉండడం కోసం మనలో మనకి ఒక అంతర్గతంగా కలహాలు ఏర్పడేటట్టు వాళ్ళు ప్లాన్లు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని తిరస్కరించి దాన్ని తిప్పికొట్టి మనందరం కూడా ఐక్యమత్యంగా పోరాడి ఈ యొక్క జనసేన పార్టీని బలోపేతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నిజానికి ఈ పార్టీకి మొన్నటి వరకు ఇప్పుడైతే లేదు కులముద్ర లేదు కాబట్టి పోయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. నేను ఈ పార్టీలోకి వచ్చినప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే రక్తం మరిగి యువకులు ఉన్నారు, ఖచ్చితంగా పోరాడే శక్తి ఉంది, ఖచ్చితంగా కూడా వీళ్ళు దేనికి కూడా ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా జనసేన పార్టీ గెలవడం వీళ్ళ జీవిత లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగిపోతున్నటువంటి వీరులు ఉన్నారు అని చెప్పి పార్టీలో జాయిన్ అయ్యాను. మనం చేయబోయేది చాలా పెద్ద యుద్ధం, గుర్తుపెట్టుకోండి. ఒక 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఒక అన్ని రకాల కుయ్యెత్తులు ఎత్తులు వాళ్ళకి ఎన్ని రకాలుగైనా సరే ప్రయత్నాలు చేసే వ్యక్తితో మనం తలపడతాం. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యా లేకపోతే మా ఆవిడ ఎమ్మెల్యే అయ్యా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు ఎమ్మెల్యే అనే తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. ముందు మనం ప్రస్తుతం పార్టీని గెలిపించాలి. క్యాండిడేట్ ఎవడైనప్పటికీ కూడా మనం గెలిపించాల్సినటువంటి సమయం ఇది. నేను శక్తివంచన లేకుండా నేను నా భార్య శక్తివంచన లేకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే ఎలక్షన్లో రాజానగరం నియోజకవర్గం అంత టఫ్గా ఉండి ఎలక్షన్ మరొకటి ఉండదు 175 నియోజకవర్గాల్లో గుర్తుపెట్టుకోండి.